క్రిస్టల్ శ్రీయంత్రం. ఈ శ్రీయంత్రాన్ని శ్రీయంత్రం ఉండటమే చాలా అద్భుతం. ఆ అద్భుతము క్రిస్టల్ రూపంలో ఉండటం అనేది చాలా ఇంకా అద్భుతం. ఇట్లాంటి క్రిస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి. చాలా అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. మనకి పిరమిడ్కి అయితే ఏ కోణాలు అయితే ఉంటాయో శ్రీయంత్రానికి అలా మనకి కోణాలు అనేవి ఉంటాయి. దీంట్లో వచ్చేసి 3 స్టెప్స్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క నవావరణ పైనుంచి కిందకి చూసినా, కింద నుంచి పైకి చూసినా కానీ ఒక నవావరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నవావరణ పూజ చేసే వాళ్ళకి ఈ యొక్క శ్రీయంత్రం యొక్క విలువ దానిని తెలుస్తూ ఉంటుంది. ఇది పచ్చలో అంటే మరకతంలో ఉండటం అనేది ఇంకా అదృష్టం, చాలా మంచిది. దీన్ని ఎవరు ఉపయోగించుకున్నా, ఎవరు పూజ చేస్తున్నా చాలా అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీ విద్యా ఉపాసకులకి చాలా 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 ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. తీసుకునే వాళ్ళకు కూడా శ్రీయంత్రం అనేది చాలా పాజిటివ్ రేస్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడున్నా కానీ శ్రీయంత్రం అనేది చాలా 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 అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది కాస్మిక్ రేస్ని, కిరణాలని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. కొన్ని కోణాలు సరిగ్గా లేకపోతే మనకి ఇన్ఫ్రారెడ్ అల్ట్రావైలెట్ కణాలు కిరణాలు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే శ్రీయంత్రంలో ఆ ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది మన సనాతనంగా మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి జామెట్రిక్ ప్లేన్ అనేది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీ, అద్భుతమైనటువంటి ఇది అనేది ఉంటుంది. కాబట్టి మెడిటేషన్లో ఉన్నవాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంది.